నమస్తే వెల్కమ్ టు ఏసీటీ న్యూస్ నా పేరు కల్పన బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ గ్రేటర్ లో వైసీపీ పాగా మేయర్ పీఠం కైవసం గ్రేటర్ పోర్ లో నారి భేరి 51 వార్డుల్లో మహిళల సత్తా నార్త్ లో వైసీపీ ప్రభంజనం హామీలు నెరవేరుస్తామని కేకే రాజు భరోసా 9వ వార్డ్ వైసీపీ అభ్యర్థి స్వాతి దాస్ విజయం ప్రజలకే అంకితం 19వ వార్డ్ లో టీడీపీ అభ్యర్థి గెలుపు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నూకరత్నం జీవీఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ సత్తా చాటింది 98 వార్డులకు గాను 58 వార్డులో విజయం సాధించి మేయర్ పీఠానికి పరిపూర్ణ అర్హత సాధించింది మహా ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ తిరుగులేని మెజారిటీ సాధించింది 98 స్థానాలకు గాను 58 స్థానాలను కైవసం చేసుకుని మేయర్ పీఠం ఎక్కేందుకు అర్హత సాధించింది కౌన్సిల్లో పెద్ద పార్టీగా అవతరించింది 94 వార్డుల్లో పోటీ చేసిన ప్రతిపక్ష టీడీపీ 30 స్థానాలు గెలుచుకొని కౌన్సిల్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది అలాగే జనసేన 3 వార్డులు సిపిఎం సిపిఐ బీజేపీ ఒక్కొక్క వార్డు దక్కించుకోగా 4 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు గ్రేటర్ ఎన్నికలకు వైసీపీ ముందు నుంచే పక్క వ్యూహంతో ముందుకు సాగింది విశాఖను రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకున్నారు నగరంలోని అన్ని వర్గాలకు చెందిన వారిని కలుపుకుపోతూ అన్ని మురుకు వాడలను సందర్శించి అక్కడి వారికి హామీల వర్షం కురిపించారు అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి రావడంతో దాని ప్రభావం జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీపై పడకుండా ఉండేందుకు పాదయాత్ర నిర్వహించారు ఇవే అభ్యర్థుల విజయానికి దోహదపడ్డాయనే చెప్పుకోవాలి అలాగే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం కూడా ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసొచ్చింది గ్రేటర్ ఎన్నికల్లో మహిళా మండలు గ్రేట్ అనిపించుకున్నారు సగానికి పైగా వార్డులో విజయం సాధించి సత్తా చాటారు అబలలం కాదు సబలలం అని నిరూపించుకున్నారు జీవీఎంసీ పరిధిలో మొత్తం 98 వార్డులకు ఎన్నికలు జరిగాయి వీటిల్లో 49 వార్డులను మహిళలకు కేటాయించారు రిజర్వ్ చేసిన చోటే కాకుండా జనరల్ వార్డులో కూడా బరిలో నిలిచారు మొత్తం 51 చోట్ల విజయం సాధించారు అధికార పార్టీ వైసీపీ నుంచి 33 మంది ప్రతిపక్ష టీడీపీ నుంచి 15 మంది బీజేపీ నుంచి ఒకరు జనసేన నుంచి మరొకరు విజయం సాధించారు సీఎం జగన్ తోనే విశాఖ అభివృద్ధి సాధ్యమని నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు తెలిపారు గ్రేటర్ ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన పార్టీ నార్త్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమమే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదపడ్డాయన్నారు ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులకు 15 వార్డుల్లో వైసీపీ విజయం సాధించిందని తెలిపారు ఈ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు శ్రేణులు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇంతటి విజయాన్ని అందించిన నగర ప్రజలకు వైసీపీ రుణపడి ఉంటుందని అభివృద్ధి చేసి ఆ రుణాన్ని తీర్చుకుంటామని హామీ ఇచ్చారు ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 సీట్లకి 15 స్థానాల్లో మా పార్టీ అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా ఈ 20 నెలల కాలంలోని ఆయన ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఈరోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా విశాఖపట్నం అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో 2004 నుంచి 2009 వరకు కూడా దివంగత ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖపట్నానికి ఒక అంతర్జాతీయ ఖ్యాతి వచ్చే విధంగా ఆనాడు ఇక్కడ ఉన్న టెక్ మహేంద్ర కానీ విప్రో కానీ రిషికొండలో ఉన్న ఐటీసెస్ కానీ అరిలావలో ఉన్న హెల్త్ సిటీ కానీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే తీసుకొచ్చి ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించి
ఏదైనా విశాఖపట్నం నగరంలో ఇల్లు నిర్మించి ఇచ్చారంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 7 నెలల కాలంలోనే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని ప్రతిపాదన చేయడంతో పాటు ఈ నగరాన్ని ఒక్క విశ్వ నగరంగా అభివృద్ధి చేద్దాం, ఈ నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసి ఈ నగరాన్ని ఈ నగరం ద్వారా వచ్చే అభివృద్ధి ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గ్రోత్ ఇంజిన్లా విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలిస్తే చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గంగా కేవలం అమరావతి మీద ఉన్న ప్రేమతో విశాఖపట్నం అభివృద్ధిని అడుగడుగునా కూడా ఆటంకం కల్పిస్తూ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే వేలాది కోట్ల నిధులు వస్తాయి, ఆ నిధులు వచ్చి విశాఖపట్నం అభివృద్ధి చెందటం మొదలు పెడితే అమరావతికి ఎక్కడ పెట్టుబడిదారులు రారో అని ఏకైక లక్ష్యంతో విశాఖపట్నం కార్పొరేషన్కి ఎన్నికలు కూడా జరగకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం జరిగింది. ఏదేమైనా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞులు, తెలివైన వారు అందరూ కూడా ఈరోజు ఎవరు సిద్ధశుద్ధితో నిజాయితీతో విశాఖపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారనేది ప్రజలందరూ కూడా గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని సమర్థించి ఏకపక్షంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడటం జరిగింది. నాయకులకి, సీనియర్ నాయకులకి, అదేవిధంగా ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 15 డివిజన్లలో అఖండ మెజార్టీతో కొన్ని కొన్ని వార్డుల్లో అయితే పోలైన వార్డుల్లో 90% ఓట్లు మా అభ్యర్థులకి వేయటం జరిగింది. నిజంగా ప్రజలు ఎంత విజ్ఞులో ఈరోజు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. తప్పకుండా ప్రజలు ఏదైతే ఆశించి మమ్మల్ని ఆశీర్వదించారో దానికి నిజం చేస్తూ మా సాయశక్తుల స్వేచ్ఛ నిజాయితీగా నిబద్ధతతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి మేము అందరూ కూడా మా కార్పొరేటర్ అభ్యర్థులు అందరూ కూడా పాటుపడతామని మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు అన్ని విధాల సహకరించిన పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, మాకు అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో 9వ వార్డు వైసీపీ అభ్యర్థి కోరుకొండ వెంకటరత్నం స్వాతిదాస్ తన ప్రత్యర్థిపై 1055 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె వార్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దేవుడికి దండం పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ పాదయాత్రను ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వార్డు ప్రజలు మధ్య మధ్యలో హారతులిచ్చి ఆమెకు స్వాగతం పలికారు. జోడుగొల్లపాలెం వైఎస్ఆర్ విగ్రహం నుండి విశాలాక్షి నగర్ రామాలయం వీధి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తన గెలుపుకు కారణమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ అభ్యర్థిగా గెలవడం మాకు ఎంతో ఆనందంగా కలిగించింది. అదేవిధంగా ఇక ఈ గెలుపుకి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి మహిళలకి, ప్రతి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, రామాలయం ప్రజలకి, సంజయ్ గాంధీ కోల ప్రజలకి, ఎస్ఎస్టీ కోల ప్రజలకి, వాళ్ళ నుంచి ఈ కష్టం ఈ ఫలితం ఈరోజు వచ్చింది. మ్యాక్సిమం మాకు మెజార్టీ వస్తుంది అనుకున్నా కానీ 1100 మెజార్టీ రావడం వల్ల చాలా ఆనందం కలిగించింది మాకు. అందరికీ నమస్కారం అండి. నేను 9వ వార్డు వైఎస్ఆర్సీపీ కంటెస్టింగ్ కార్పొరేటర్ని. ఈరోజు జరిగిన ఎలక్షన్స్లోని ప్రజలు నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఈరోజు విశాఖ నగరంలో కూడా చూపించారు. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ నిదర్శనం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖచ్చితంగా వైజాగ్ రావాలి అని చెప్పి మేమే కైవసం చేసుకున్నాం. ఇక్కడ 9వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. మా బూత్ కన్వీనర్లకి, కార్యకర్తలకి, నాతో పాటు కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నాను. గత సంవత్సరం నుంచి నా వెనకాతలు ఉండి, రేయనక పగలనక నా వెనకాతలే ఉండి కష్టపడి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకొని సాల్వ్ చేయడం, అలాగే చిన్న చిన్న సమస్యలు ఉండి నేను వాగ్దానాలు ఇచ్చినవి నెరవేర్చుకుంటానని చెప్పి, లైక్ యూజీడీ ప్రాబ్లం కానీ, బరియల్ గ్రౌండ్ కానీ, మత్స్యకారులకు కానీ, మహిళలకి ఏమైనా వాళ్ళకు ఉండే పెన్షన్ సమస్యలు ఇలాంటివి ఏవైతే నా దగ్గరికి తీసుకొని వచ్చారో వాళ్ళందరికీ కూడా అవన్నీ నెరవేరుస్తానని, తర్వాత నన్ను ఈరోజు గెలిపించి 1100 మెజార్టీతో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాను.
ग्रेटर एन्निकल फलितालो 19वा वार्ड टीडीपी अभ्यर्थी नोल्ली नूकरत्नम तन प्रत्यर्थिपै 2676 ओट्ल मेजारिटी तो विजयं साधिंचारु। ई संदर्भंगा आमे वार्डु प्रजलकु कृतज्ञतलु तेलुपुतू पार्टी श्रेणुलु अभिमानुलतो विजयोत्सव र्याली निर्वहिंचारु। तीन्मार डप्पुल वाइद्यालु बाणासंच पेलुल नडुम ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విజయానికి కారణమైన పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు। విజయాన్ని వార్డు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు। अंदर के नमस्कार ना पेर नौकरत्न 19 वार्ड अत्यंत मेजारिटी तो गेलिसा का वासवेलपालम एंडाड़ा जालारंडारा वाल्टेडिपो बेच्चालपेट अंदर मुंदुंडी विजया की पागंदुकु अंदर की बैल पेरना धन्यवाद इट्लो टीडीपी राजकूतुरु नौकरत्न పెద్దలపట కమిటీలకి పెద్దలపట మత్స్యకారు సోదరులకి మత్స్యకారుల మహిళలకి మరి ఆదర్శగాము సంఘాలకి ఈదర్శన సాగరం సంఘాలకి అలాగే బాబాజీ నగర్ సంఘాలకి అలాగే జాలరండ వాస్పిల్పాలము శివగణేశ నగరము పెద్దలకి నా నమస్కారములు తెలుపుకుంటున్నాను। ఎందుకోసం అంటే ఇదే కార్పెట ఎలక్షన్ 26 36 సంవత్సరాల కితము ఇదే ఒలిచెట్టు చిన్నయ్య గెలిపి పొందాడు। 2021 లో మరి పెద్దలపేట నవగ్రహదనంకి అవకాశం వచ్చింది కాబట్టి అలాగే అచ్చిగ మొదలుకొని ఈ నవగ్రహదనని మజా అచ్చిగ మొదలుతోని టీడీపీ తరపున నంబర్ 1 స్థానములను గెలిపించుకున్నాము। అలాగా రాబోయే కాలములోని ఇదే మత్స్యకారులకి పార్టీ పార్టీ వాళ్ళు మాకు మత్స్యకారుల సీట్ ఇవ్వమని ఉత్సాహంగా కోరుకొని ఈ పెసలకి మీడియా వాళ్ళకి నేను మనవి చేసుకొని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ग्रेटर एन्निकल फलितालो 42वा वार्ड वाईसीपी अभ्यर्थी आल लीलावती विजयं साधिंचारु। अनंतरं वार्डु प्रजलकु कृतज्ञतलु तेलुपुतू पार्टी श्रेणुलु अभिमानुलतो विजयोत्सव र्याली निर्वहिंचारु। भर्त श्रीनुतो कलिसि प्रत्येक रथंपै अभिवादं चेस्तू तीन्मार डप्पुल वाइद्यालु बाणासंच पेलुल नडुम संदडिगा मुंदुकु सागारु। तम विजयानिकि कारणमैन पार्टी नायकुलु कार्यकर्तलु श्रेणुलु अभिमानुलकु मनस्फूर्तिगा धन्यवादालु तेलिपारु। ग्रेटर एन्निकल फलितालो 41वा वार्ड टीडीपी अभ्यर्थी कोडिगुंडला पूर्णिमा विजयं साधिंचारु। अनंतरं वार्डु प्रजलकु कृतज्ञतलु तेलुपुतू पार्टी श्रेणुलु अभिमानुलतो पादयात्रण विजयोत्सव र्यालीनि निर्वहिंचारु। भर्त श्रीधर तो कलिसि तीन्मार डप्पुलु वाइद्यालु बाणासंच पेलुल नडुम प्रजलकु अभिवादं चेस्तू मुंदुकु सागारु। तम विजयानिकि कारणमैन पार्टी नायकुलु कार्यकर्तलु श्रेणुलु अभिमानुलकु मनस्फूर्तिगा धन्यवादालु तेलिपारु। विजयान्नि वार्डु प्रजलकु अंकितं చేస్తున్నట్లు తెలిపారు। మా దైవం
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో 53వ వార్డు వైసీపీ అభ్యర్థి బర్కత్ అలీ విజయం సాధించారు. అనంతరం వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ శ్రేణులు అభిమానులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తీన్మా దప్పులు వైద్యాలు బాణసంచ పేలుళ్ల నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బర్కత్ అలీ మాట్లాడుతూ తమ విజయానికి కారణమైన పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయాన్ని వార్డు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ మరో నాయకులు గుజ్జి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. యాభై మూడు వార్డు వాసులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి మనం గెలిపించా కాబట్టి ఆయనకి వాళ్ళందరికీ పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఈరోజు కేకే రాజు గారు నాయకత్వం విజయసాయిరెడ్డి గారు ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పథకాల ప్రకారం ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీలో 53 వార్డులు గెలిచడం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాం చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. 53వ వార్డు మా బత్తతాళి గారి గెలుపు. బత్తతాళి గారిది కాదు, ఇక్కడ ఉన్న జనాభా అందరిది కూడాను, పెద్దలందరిది కూడా, పెద్దలందరూ గెలుపు, బత్తతాళి గారి గెలుపు. మీరందరూ సహకరించారు. ఈరోజు బత్తతాళి గారు గెలుపు ఖాయమైంది. ఈరోజు గెలిచి మీ వీధుల్లో ప్రతి వీధికి వచ్చి ఈరోజు చేయడం మాకు అలాగే కేకే రాజు గారు ఆదేశాల మేరకు బత్తతాళి గారిని బత్తతాళి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారు ఈ ఆదేశాల మరుగు ఈరోజు ఈ 53వ వార్డులో మేము గెలిచి ఇలాగ వచ్చామంటే వాళ్ళు పైనుండి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారంగా మీ జనాల దగ్గర మీ అందరి దగ్గరకు వచ్చి అడిగితే మమ్మల్ని గెలిపించవలసింది జరిగింది. ఈ గెలుపు మీ అందరిదని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో 13వ వార్డు వైసీపీ అభ్యర్థి కెల్లా సునీత తన అభ్యర్థిపై 1737 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె వార్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దేవుడికి దండం పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ పాదయాత్రన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆరిలోవా లాస్ట్ బస్టాప్ వైఎస్ఆర్సీపీ విగ్రహం వరకు వచ్చి అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన గెలుపుకు కారణమైన పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అండి
మా ఆయనగారు 11 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున పనిచేయడం జరిగిందండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మా ఆయనగారి కష్టాన్ని గుర్తించి మాకు సీట్ ఇవ్వడం జరిగిందండి. అదే నమ్మకంతో మాకున్న క్యాడర్ కానీ మా 13వ వార్డు ప్రజలు కానీ మమ్మల్ని ఎంతో నమ్మి ఓటేసి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈ వార్డులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము దగ్గరుండి చేస్తామని చెప్తున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడిగా గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాను. పార్టీలో జాయిన్ అయ్యి సుమారు 10 సంవత్సరాలు అయ్యింది. నిజంగా నేను చేసిన సేవలను గుర్తించి నాకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఎంవీవీ సత్యనారాయణ గారు కానీ సిటీ అధ్యక్షులు వంశకృష్ణ శ్రీనివాస్ గారు కానీ అలాగే అక్రమాన్ విజయనల్ల గారు కానీ నన్ను గుర్తించి నాకు ఈ బరిలో దింపడం జరిగింది. నిజంగా నాకు ఇంత అవకాశం ఇచ్చి నన్ను ఎన్నికల్లో దింపినందుకు నిజంగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజానికానికి అలాగే నాతోటి క్యాడర్ అందరూ కూడా వాళ్ళు కూడా ఒక అభ్యర్థులాగే ప్రవర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో హార్డ్గా సుమారు మహా అయితే ఒక 6 రోజులు మేము వర్క్ చేసామండి. 6 రోజులు అంటే 3వ తారీఖున మాకు బీఫామ్ అవ్వడం జరిగింది. ఆ 3వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఒక నిద్ర తిండి లేకుండా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి కృషి చేసి ఈరోజు విజయానికి నాతో పాటు ఒక అడుగు వేశారండి. నిజంగా నా జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే నా తోటి క్యాడర్ని ఎవరిని కూడా జీవితంలో మర్చిపోను. నేను ఎప్పుడూ కూడా జనాల్లో మమేకం ఈ వార్డుని ఇంకా మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని మీ అందరి సమక్షంలో మాటిస్తున్నానండి. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో 47వ వార్డులో వైసీపీ విజయం సాధించింది. ఈ విజయానికి విశేష కృషి చేసిన వార్డు ఇన్ఛార్జ్ నిడుమోలు రవికుమార్ ఏసీటీ న్యూస్ తో మాట్లాడారు. వార్డు ఇన్ఛార్జిగా తన శ్రమ ఫలించిందని సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రచారంలో ముందుకు తీసుకెళ్లామని అవే గెలుపునకు కారణమయ్యాయని తెలిపారు. మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంటిపాప కమిషనరీ మద్దతుగా మరి నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి చొక్కకొల్లి వెంకటరావు గారు మా ఇద్దరం కలిసి ఈ ఎలక్షన్లో విజయం సాధించాలని కృతనిశ్చయంతో పెద్దల ఆశీస్సులతో మరి ఈరోజు వార్డులో విస్తృత ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పథకాలను ప్రజలకు తెలియజేస్తూ పాటు మరి ఈరోజు కంటిపాప కమిషనర్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొందింది 3500 పై చిలుకలతో ఈరోజు ఆవిడ విజయకేతనం ఎగురవేశారు. అలాగే ఏదైతే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పిన దగ్గర నుంచి ప్రతి కొండ గుట్ట ఎక్కి ప్రతి మనిషికి పథకాలను తెలియజేస్తూ మరి ఈరోజైతే పరిపూర్ణమైన పాలన అందించిన జగన్ అన్నకు మరి ఈరోజు నార్త్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జి కేకే రాజు గారి తాలూక ఆశీస్సులతో మరి ఏదైతే ప్రతి కష్టమున్నా నేనున్నాను అనే కేకే రాజు గారు అందరికీ ముందుగుండా అందరికీ తెలియచేయడం మరి ఏదైతే ఈ విజయానికి మూలకారకులైన 47వ ప్రజలందరికీ మరి మా కంటిపాప కామేశ్వరి గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి రాజధాని కానీ ఇక మా మేయర్ పీఠమే కానీ సుపరిపాలన అందివ్వడానికి మా కార్పొరేట్లు సంసిద్ధంగా ఉన్నారు. అలాగే ఏదైతే ఎలక్షన్ ముందు రోజు మా భట్రాజ్ బంధువులందరికీ నేను పిలుపునిచ్చాను మనం వైఎస్ఆర్సీపీ వెంట నడవాలి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందడానికి మా జాతి బిడ్డలు కృషి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ప్రజల్లో దోచుకుపోతే ఏదైనా విజయం సాధించుకోనని ఒక దృఢ సంకల్పం అయితే కలిగింది. అందువల్ల ఈ రాష్ట్రం అంతా ఫ్యాన్ హవా కొనసాగుతుంది. జగన్ అన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు పైన దేవుడు ఉన్నాడని. నిజంగా ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాష్ట్రంలో మరి ఫ్యాన్ గాలి వీసిందని తెలియజేయవచ్చు. మరి ఈరోజైతే మా 37వ వార్డులో బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ డిపాజిట్ లేకుండా గల్లంతయ్యారు. ఎప్పుడైనా మంచి నాయకుడికి ఆదరిస్తారు కాబట్టి మరొకసారి 47వ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదావందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ లో వైసీపీ పాగా మేయర్ పీఠం కైవసం. గ్రేటర్ పోరులో నారీ భేరీ, 51 వార్డుల్లో మహిళల సత్తా. నార్త్ లో వైసీపీ ప్రభంజనం, హామీలు నెరవేరుస్తామని కేకే రాజు భరోసా.
తొమ్మిదో వార్డు వైసీపీ అభ్యర్థి స్వాతిదాస్ విజయం, ప్రజలకే అంకితం. 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నూకరత్నం. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.